ఉందండి, 100 ఇళ్ళు ఉన్నాయండి ఆ గ్రామంలో. 100 ఇళ్ళు ఉన్నాయి ఆ గ్రామంలో. ఎవరైనా చనిపోతే శవాన్ని పండబెట్టి ఊరేగించేటువంటి ఇది ఉన్న చూడండి, దాని పేరు పాడె. పాడె అంటే నిచ్చెన మోస్తరు ఉంటుంది, అది ఒక వడ్రంగి తయారు చేస్తాడండి కొయ్యప్పని ఆయన. ఆయనకు ఆర్డర్ వస్తుంది, మా ఇంట్లో ఒక ఆయన చనిపోయినాడు ఏమండి ఒక పాడి తయారు చేయిందంటే, 2 కర్రలు తీసుకుని చిన్న చిన్న కర్రలు కోసి దాంట్లో ఇమిడిచి నిచ్చెన మోస్తరు తయారు చేసి ఇస్తాడండి, దాని పేరు పాడె. ఆ పాడి మీద పండబెట్టి ఊరేగించి శ్మశానాన్ని తీసుకుపోతారు. ఇది పద్ధతి అండి ఆ పల్లెటూరులో. ఆ గ్రామంలో 100 ఇళ్ళు ఉన్నాయి. ఎవరింట్లో ఎవరైనా చనిపోయినా ఈయనకి ఆర్డర్ వస్తుందండి. ఎవరికి? ఈ వడ్డానికి. ఆయనకి ఒకనాడు సంకల్పం కలిగింది. అందరూ తీర్థయాత్రలు చేసుకుంటున్నారే, లక్షణిగా వెళ్ళి తీర్థంలో స్నానం చేసి పుణ్యం కట్టుకుంటున్నారే, ఆ గంగలో గైలో ఇదంత క్షేత్రాలు సందర్శ, నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను కూడా తీర్థయాత్ర చేస్తే ఎంతో పుణ్యం సంపాదించవచ్చు కదా అని ఒక సంవత్సరం ప్రోగ్రాం వేసుకున్నాడండి. కాశీకి వెళ్ళాలి, గయకి వెళ్ళాలి, గంగ ఇక్కడ వచ్చి తర్వాత కావేరి, ఇవన్నీ వేసుకున్నాడండి ప్రోగ్రాం సంవత్సరం. మరి ఎవరైనా చనిపోతే పాడి కట్టే పని ఇంకెవరికి తెలియదండి, ఎవరికి తెలియదు. వీళ్ళ వంశ పరంపరే ఇది అలవాటైపోయిందండి. మరి వీడు కనుక ఎక్కడికైనా వెళ్ళిపోతే, ఎవడైనా అకస్మాత్తుగా చనిపోతే పాడి కట్టేవాడు ఎవడు చెప్పండి? అది ఆలోచించాడండి. మరి సంవత్సరం వరకు రాడు కదా, సంవత్సరం వరకు ఎవరు చావరనే గ్యారంటీ ఏమిటి అని ఆలోచించినాడు. ఎట్లా ఇది నా వృత్తి కదా, కుల వృత్తి, నేను సంవత్సరం వరకు వెళ్ళిపోతే ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలుసని ఏం చేశాడు తెలుసండి, 100 ఇళ్ళు కదండి, 100 పాడెలు తయారు చేశాడండి. 100 పాడెలు చేసి గ్రామస్తులందరినీ సమావేశపరిచాడండి, మీటింగ్ చేసినాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఓ గ్రామస్తులారా, పుణ్యం పుణ్యం మీరైనా కట్టుకునేది, నేను పుణ్యం కట్టుకోకర్లా, మీరంతా తీర్థయాత్రకు వెళ్తున్నారు కదా, నేను వెళ్ళక్కర్లా, కాబట్టి సంవత్సరం వరకు నేను తిరిగి రాను. మరి సంవత్సరం లోపల ఏం ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలియదు, కాబట్టి ఈ వృత్తి అనేది మా వంశానికి తప్ప ఇంకెవరికి తెలియదు, పాడి కట్టే పని కనుక నేను సంవత్సరం వరకు తిరిగి రాను కదా, ఏ ప్రమాదం జరుగుతుందో ఏం తెలియదు కదా, కాబట్టి 100 ఇళ్ళు ఉన్నాయి, 100 పాడెలు తయారు చేశాను, ఒక్కొక్కరు వారి వారి దొడ్డులో ఒక్కొక్క పాడి కట్టుకోండి, ఎవరికైనా 2 కావాల్సి వస్తే పక్కింటి వాడిది అడిగి తీసుకోండి అని అందరికి ఒక పాడి పంచిపెట్టాడండి వాడు. ఆ మీటింగ్ లోనే పంచిపెట్టాడు వాడు. చూడండి ఎంత దూరపు ఆలోచన చేశాడు వాడు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపంలోకి చూపించడానికి ఇదే కారణం ఉందండి.